తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. నిర్మాణ సంబంధమైన కార్యక్రమాలు, కాంట్రాక్ట్ వ్యవహారాలు మానసిక అసౌకర్యానికి కారణమవుతాయి. వివాహ శుభకార్యాల విషయంలో ఏర్పడేటువంటి స్తంభన తొలగిపోతుంది. అవన్నీ ఒక కొలిక్కి వస్తాయి. సాంస్కృతిక కళా క్రీడా రంగాల్లో క్షుద్ర రాజకీయాలను అధిగమించి మీ ప్రతిష్టని నిలబెట్టుకోగలుగుతారు. కొన్ని అవకాశాలు చేతిదాకా వచ్చి జారిపోయినా దైవానుగ్రహం వల్ల ఇతరత్ర మంచి అవకాశాలు లభిస్తాయి. సమాజంలో మీ ప్రతిష్ట దెబ్బతింటుందన్న భయం పోతుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, ప్రమోషన్ లభిస్తాయి. గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. అదేవిధంగా పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం సంపాదించి జీవితాశయాన్ని నెరవేర్చుకోవాలనుకునే మీ కోరిక దాదాపుగా ఫలించే పరిస్థితిగానే గోచరిస్తుంది. సంతాన పురోగతి, కుటుంబ పురోగతి చాలా అనుకూలంగా ఉంది. భార్య ఆరోగ్య విషయమై జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. ఈ వృషభరాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. అనుకూలమైనటువంటి రోజు శుక్రవారం. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా కార్యక్రమం ప్రారంభించేటప్పుడు కానీ శుక్రవారం నాడు ప్రారంభిస్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. munugu.com ప్రేక్షకులకు ముఖ్యమైన మనవి, ఎన్నికల గురించి తెలియజేస్తున్నాను. తమిళనాడులో ఏఐడిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుంది. జయలలిత జాతకం బాగుంది. ఆమెది పుప్ప నక్షత్రం, మిథున లగ్నం. ఎన్నికల్లో విజయం సాధిస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారం కైవసం చేసుకుంటుంది. ఆమెది వృషభ లగ్నం, మీనరాశి. నడుస్తున్నటువంటి దశ అనుకూలంగా ఉంది కనుక ఆమె విజయం సాధించే అవకాశాలు చాలా స్పష్టంగానే ఉన్నాయి. ఇక అస్సాంలో కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించే పరిస్థితి గోచరిస్తుంది. ఈ విషయాలన్నీ కూడా ముందుగా తెలియజేయటం వల్ల జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పతనాన్ని, లేకపోతే లోటుపాటని సవరించుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుందని, జ్యోతిష్ శాస్త్రం అన్ని చెప్పగలదు అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని ఈ విషయాల్ని మీ ముందు ఉంచడం జరిగింది. జై మహాదేవ.